నమస్తే టిఎస్ 31 న్యూస్. దోమడుగు గ్రామ సభలో అక్రమ కట్టడాలను ఆపాలని చర్చ. సంగారెడ్డి జిల్లా గుమ్మడల మండలం దోమడుగు గ్రామ సభలో పంచాయతీ పాలకవర్గాన్ని పంచాయతీ కార్యదర్శిని ప్రజలు ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమ లేఅవుట్లు ప్రహరీ గోడ నిర్మాణ పనులు చేపట్టడం వెనుక అంతర్యం ఏమిటని ప్రశ్నించారు. లేఅవుట్ పేర నేషనల్ హైవే కల్వర్టులు సైతం మూసివేయడం వెనుక ఎవరి హస్తం ఉందని నిలదీశారు. అనంతరం అక్రమ నిర్మాణం జరిగే స్థలానికి గ్రామ ప్రముఖులు ప్రజలు వెళ్లి గ్రామంలోని నల్లపోచమ్మ తల్లి దేవాలయానికి ఆనుకొని ఉన్న లేఅవుట్ ప్రహరీ గోడ నిర్మిస్తున్న లేఅవుట్ వారిని గుడికి 20 ఫీట్ల దూరంగా ప్రహరీ గోడ నిర్మాణం చేసుకోవాలని అది గ్రామ పంచాయతీ అనుమతులు ఇచ్చిన తర్వాతనే నిర్మాణాలు జరుపుకోవాలని అంతవరకు నిర్మాణ పనులు నిలిపివేయాలని గ్రామ దేవత శ్రీ నల్లపోచమ్మ ఆలయానికి చుట్టూ బండ్లు బోనాలు తిప్పుటకు స్థలాన్ని వదిలేయాలని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ ప్రజలకు ఇబ్బంది కలిగించి ఏ పని అయినా జరగనివ్వమని తేల్చి చెప్పారు. కొంతమంది స్వలాభాల కోసం లేఅవుట్ వారితో కుమ్మక్కై ప్రహరీ గోడ నిర్మించుకున్నటకు చీకటి ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు పలు ప్రస్తావనలు వెలువడుతున్నట్లు గ్రామస్తులు వాపోయారు. ఈ అక్రమ కట్టడాలు ఆపకుంటే జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకుపోతామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అభిషెట్టి రాజశేఖర్, గ్రామ కార్యదర్శి ప్రవీణ్ గౌడ్, వార్డు సభ్యులు సుధాకర్ రెడ్డి, కిషోర్, జంగ బాలకృష్ణ, శ్రీనివాస్, కో ఆప్షన్ సభ్యులు మహిపాల్ రెడ్డి, ఎంపీటీసీ గోవర్ధన్ గౌడ్, అభిషెట్టి నాగరాజు, బాలుగౌడ్, వీరేష్, మోహన్ రెడ్డి, అంజిరెడ్డి, సత్తయ్య, బాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చెప్పండి అంటే సర్పంచ్ అనుకుంటారు, ఆయన కట్టేయాలి చెప్తాడు మామూలుగా. ఇలా వినకపోతే ఏం చేస్తా ఆయన తీసుకోవాలి. మీకు పవర్స్ ఉన్నాయి, ఇచ్చింది నీకు. నేను ఆయన నీళ్లు రోడ్డు మీదకి వెళ్ళిపోయే వాళ్ళు పంపించేది నీకు చూపించిన సర్పంచ్ చూపించిన అక్కడ చూపించిన అందరూ చూపించి లోతల్లా సంగారెడ్డి డిస్టిక్ గుమ్మడల మండలం. ఈరోజు దోమడు గ్రామంలో గ్రామ పంచాయతీలో గ్రామసభ జరగడం జరిగింది. ఆ గ్రామసభలో మా గ్రామంలో ఉన్న సమస్యల మీద మేము మాట్లాడుతూ ఈరోజు ప్రధానంగా మాకు గ్రామదేవత అయినటువంటి నల్లపోచమ్మ తల్లి ఆలయం గురించి ప్రధానంగా చర్చ జరగడం జరిగింది. ఆ చర్చలో భాగంగా ఈరోజు మేము ఇక్కడ మన గుంతపల్లి వాస్తవ్యులైన నరసింహారావు ఆయన ఇక్కడ వెంచర్ చేయడానికి ఒక ప్రపోజల్ పెట్టిదని చెప్పేసి గ్రామసభ దృష్టికి తీసుకురావడం జరిగింది ఈవో గారు. దాని మీద మేము ఈవో గారిని కొన్ని ప్రశ్నలు అడగడం జరిగింది. ఆ ప్రశ్నలకు ఈవో గారి దగ్గర సమాధానం లేదు. ఈ వెంచర్కు ఒక ఎన్ఓసీఎల్ ఏమీ లేడు, ఇది అక్రమ లేఅవుట్గా మాకు మా దృష్టికి వచ్చింది కాబట్టి మేము దీని గురించి చర్చించడానికి మేము ఇక్కడ నల్లపోచమ్మ తల్లి టెంపుల్ దగ్గరికి రావడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే నరసింహారావు గారు అనేవాడు ఇంతకుముందు దగ్గర దగ్గర 20-30 ఎకరాలు వెంచర్ చేసుకుంటూ వస్తున్నాడు. అది మా దోమడు గ్రామ పంచాయతీ పరిధిలోనిదే. ఆ 30 ఎకరాలు వెంచర్ చేసినప్పటికి కూడా ఒక్క దగ్గర పర్మిషన్ లేదు, ఒక లేఅవుట్ ప్లానింగ్ లేదు, సీసీ రోడ్లు లేవు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు లేవు, స్ట్రీట్ లైట్ లేవు. అవన్నీ కూడా మా గ్రామ పంచాయతీ యొక్క నిధులతోటి డెవలప్ చేయడం జరిగింది తప్ప నరసింహారావు గారు రూపాయి కూడా వాటి కోసం వెచ్చించింది లేదు. అలాంటి ఆయన ఈరోజు ఈ 11 ఎకరాల భూమిని వెంచర్ చేయడానికి ఒక ప్రణాళిక తీసుకొచ్చి ఆ ప్రణాళికలో భాగంగా చుట్టూత కంపౌండ్ వాళ్ళు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అది కూడా గ్రామ పంచాయతీ ఎన్ఓసీ లేకుండా. ఈరోజు గ్రామసభ దృష్టికి రావడం వల్ల మేము ఇక్కడ వచ్చి చూస్తే మా ఎవరైతే గ్రామదేవత ఉన్నారో మా నల్లపూచమ్మ తల్లి దేవాలయానికి ఆనుకొని కనీసం ఒక సెట్ బ్యాక్ కూడా లేకుండా ఆనుకొని కంపౌండ్ వాళ్ళు నిర్మించడం జరుగుతుంది. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం మా గ్రామ సభ్యులం అందరం కలిసి. ఎందుకంటే ఇక్కడ గ్రామ మాకు ఉన్నది ఒకటే ఒక టెంపుల్, ఫేమస్ టెంపుల్ నల్లపూచమ్మ తల్లి టెంపుల్. ఇక్కడ మేము ప్రతి ఏడాది పెద్ద ఉత్సవంగా మేము ఇక్కడ జాతర జరుపుకోవడం జరుగుతుంది. ఆ జాతరలో భాగంగా ఎంతో మంది వాళ్ళ ఆడపడుచులను వాళ్ళకు సంబంధించిన బంధువులను అందరూ పిలిపించుకుని ఇక్కడ పెద్ద జాతర జరుగుతుంది. ఆ జాతరలో భాగంగా ఇంతకుముందు ఇక్కడ ఓపెన్ ల్యాండ్ ఉన్నప్పుడు 2-3 ఎకరాల పరిధిలో మేము పెద్ద పెద్ద టెంట్లు వేసుకొని వంటలు చేసుకొని ఎంతో వైభవంగా జరుపుకునే వాళ్ళము. అలాంటిది ఈరోజు ఈయన లోపల ఎవరైతే గ్రామ సర్పంచ్ కానీ వార్డ్ సభ్యులు కానీ వాళ్ళు ఏమేమి మాట్లాడుకున్నారో ఏం చేసిరో అది బహిర్గతం చేయట్లేదు. ఇలా ఒక్కరు కూడా ఈడ ఇంత పెద్ద సంఘటన జరుగుతుంటే ఒక్కరు కూడా పాలక మండలి వాళ్ళు లేరు, ఈవో గారు కూడా లేరు. అయినా కానీ మేము ఒకటే అడుగుతున్నాం ఆయనను, అంత పెద్ద జాతర జరగడం మీకు కూడా తెలుసు, మరి మీరు ఇంత సెట్ బ్యాక్ కూడా లేకుండా
కంపౌండ్ వాళ్ళు మొత్తం గోడ రే భవిష్యత్తులో మేము ఖాతరు ఎక్కడ చేసుకోవాలి ఇన్ని రోజుల నుంచి కూడా మా విలేజ్ కి మీరు ఏం చేశారు రూల్ ప్రకారం మాట్లాడితే మీరు ఎంత ఎంత ల్యాండ్ విలేజ్ కి వదలాలి అట్లే మనం మీరు ఇచ్చిరా ఎంత డెవలప్‌మెంట్ విలేజ్ చేయాలి అట్లే మనం మీరు చేసిరా ఇన్ని ఎకరాలల్లో మీరు ఇన్ని కోట్లు సంపాదించుకొని ఈ రోజు మేము ఎవ్వరము మా ఇంటికి ఏదో స్థలం వదలండి మా కోసం ఒక 100 గజాలు ఇయ్యండి మేము అడగట్లేదు మీకు పుణ్యం ఉంటది కాబట్టి మీరే ఆలోచన చేయాలి గ్రామ దేవతకి మేము కనీసం మాకు మీరు ఏదైతే వెంచర్ లో 10% ల్యాండ్ అంటున్నారు ఆ 10% ల్యాండ్ లో మాకు ఒక 5% ల్యాండ్ ఇచ్చి ఒక ఎకరా ఎకరన్నర ల్యాండ్ మాకు గ్రామ దేవతకు మీ ద్వారా మీరే దాతలుగా మీరే ముందుకొచ్చి మీరు ఇయ్యాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం అదే విధంగా ఇయాల గ్రామ సభల ముఖ్యమైన అంశాలల కల్వర్ట్ల గురించి కూడా మాట్లాడినాము ఈ వెంచర్ కూడా ఏదైతే ఈ వెంచర్ చేస్తున్నారు ఇది ప్రైవేట్ వెంచర్ దీనికి గ్రామ పంచాయతీ రోడ్లం వాడుకుంటున్నారు ఎవరిని పర్మిషన్ లేకుండా మళ్ళీ ఎవరైనా వచ్చి అడిగితే వాళ్ళకి బెదిరింపులు మాకు మా వెనకాల ఎవరున్నారో తెలుసా ఏది ఉన్నా ఎవరున్నా ఎంత మంది ఉన్నా సరే మేము ఖచ్చితంగా ఈ గుడి కోసము మేము నిలబడతాము మేము ప్రశ్నిస్తూనే ఉంటాం ఖచ్చితంగా మా డిమాండ్ నెరవేర్చాలి 100% గ్రామసభ నిర్వహించడం జరిగింది మరి ఆ గ్రామసభ మరి అక్రమ లేవట్ల కోసము లేవనెత్తి ప్రజలందరూ మరి అక్రమ లేవట్లు ఏవైతే ఉన్నాయో మేము ఎనిమోసి ఇయ్యము ఇయ్యలేము అని చెప్పడం జరిగింది మరి 100% గా వాళ్ళు లోపల చేసుకున్నది ఎనిమోసులు ఇయ్యడం జరిగింది ఇక్కడ కానీ అక్కడ ఎయిర్పోర్ట్ దగ్గర 100 మీటర్స్ లోపల ఉన్న దానికి కానీ అక్కడ డౌన్లో ఉన్న కలువేట్లు మూసేయడం కానీ ఆ దానికి ఎనిమోసులు ఇయ్యడం జరిగింది మరి ఈరోజు మనం చూస్తూ ఉండొచ్చు ఈ జీపీ రోడ్డు ఇక్కడికి ఎండి చేసి ఇది క్లోజ్ చేశారు అక్కడికి ఈ లేఅవుట్కి అనేది ప్లేస్ లేదు దీనికి రోడ్ లేదు అది కూడా జీపీ రోడ్ వాడుకోవడం జరుగుతుంది మరి మొన్న మండల్ మీటింగ్లో నేను జిల్లా అధికారులను గిట అడగడం జరిగింది మరి ఇది ఏ రకంగా ఇచ్చిరని చెప్తే మా అక్కడ గిట ఫిర్యాదు చేయడం జరిగింది మరి అక్కడ ఉన్న లైన్ మెన్ కరెంట్ ఏఈ గారిని గిట నిలదీయడం జరిగింది ఏఈ గారిని ఒకటే అడిగాను మరి అక్రమ లేఅవుట్లో మీరు ఏ రకంగా మీరు పర్మిషన్లు ఇచ్చారు ఏ రకంగా బల్బ్ పెరుగుతుంది ఏ రకంగా వాటర్ వస్తుందంటే మేము ఇయ్యలేమని మరి ఇవి కనిపిస్తలేవు ఆయనకు వైల్దాన్ని ఇక్కడ నుంచి ఫోన్ చేస్తే మేము ఇయ్యలేం సార్ మరి మాకు సంబంధం లేదని ఆయన గారు చెప్పడం జరిగింది అలా పోల్స్ గిట మొన్న 4 పోల్స్ తీసి వాళ్ళంతా వాళ్ళు పడేసిరేక వెంచర్ వాళ్ళు మరి దీని మీద చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ గారికి అందరం కలిసి గ్రామస్తుల తరఫు నుంచి ఫిర్యాదుగా మేము వెళ్ళి అక్కడికి పోయి నోటీస్ ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ జరుగుతున్న బోనాలు కానీ ఇక్కడ ఉన్న జాతర కానీ ఎవ్రీ ఇయర్ మేము చేస్తూ ఉంటాం గ్రామస్తులం ఈ లేఅవుట్ అనేది దాదాపు 85 నుంచి మేము బొంతపల్లి దోమడు గ్రామ పంచాయతీ 85 విడిపోవడం జరిగింది 85 విడిపోయిన 95 విడిపోయిన తర్వాత గ్రామ పంచాయతీ అలాగైన తర్వాత నరసింహారావు అన్న వ్యక్తి ఈ భూస్వామి దీనికి సంబంధించిన వ్యక్తి ఈ భూమి అంతా అతనే లేఅవుట్ చేయడం జరిగింది ఎక్కడగానే రోడ్లు ఇవ్వలే ఆ రోడ్లన్నీ మేమే జీపీ నుంచి వదిలిపెట్టుకొని ఆ లైట్లు కానీ సీసీ రోడ్లు కానీ లైట్లు కానీ డ్రైనేజీ కానీ వ్యవస్థ మేము చేసాం మరి ఈ రోజు ఆయన ఇంత పెద్ద వెంచర్ చేస్తున్నాడు ఈ వెంచర్ కోసం అడిగితే మాకు సమాధానం లేదు మేము చేయలేము మా ఇష్టం వచ్చిన వ్యవహారం మేము ఎక్కడి నుంచో మేము పర్మిషన్ పెద్దవాళ్ళ చేతులు పెద్దవాళ్ళు అయితే ఏముందంటే విలేజ్కి ఇవ్వడం జరగదా గ్రామస్తులు అడుగుతుంది నిన్ను డబ్బులు అడుగుతలే గ్రామం కోసం గుడి కోసం జాగ అడుగుతున్నాడు ఆ జాగ వదిలిపెట్టేదాకా మేమైతే వదిలిపెట్టే పరిస్థితి ఉండదు దీనికోసం ఎక్కడ ఎంత దూరం తీసుకెళ్తానని చెప్పాను.